మన హయాంలో అధ్యక్ష కోవిడ్, ఇంతకుముందు నేను చెప్పినా కదా అధ్యక్ష ఎటువంటి పరిస్థితుల్లో మనం వచ్చినామని చెప్పి, కోవిడ్, కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినాయి, కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ, కోవిడ్ వల్ల ఇంకా అదనపు ఖర్చు పెరిగినప్పటికీ, అన్ని జరిగినప్పటికీ, ప్లస్ ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా బటన్ నొక్కే కార్యక్రమం మనం తీసుకొచ్చినప్పటికీ, ఇన్ని లక్షల కోట్లు మనం ట్రాన్స్పరెంట్గా, ఎక్కడ కరప్షన్ లేకుండా, వివక్షన్ లేకుండా ట్రాన్స్పరెంట్గా మనం పారదర్శకంగా ప్రతి అకౌంట్కు మనం చేర్పించిన పరిస్థితుల్లో, ఇంత చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో 21.87% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ ఉంటే, మన హయాంలో కేవలం 12.13% మాత్రమే ఉంది అధ్యక్ష. నిజంగా రికార్డ్ అధ్యక్ష, నేను చూపించినటువంటివన్నీ కూడా, దిస్ ఇస్ ఆల్ ఆర్బీఐ డేటా, కాగ్ డేటా, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా దీంట్లో అవాస్తవాల్యంలో అసెంబ్లీ ముందర ప్రవేశపెడుతున్నాం. స్టేట్ డెట్టే చూసుకుంటే అధ్యక్ష, మామూలుగా స్టేట్ డెట్ అంటారు, స్టేట్ గవర్నమెంట్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అని యూజువల్గా ఆ రెండు మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. ఆ రెండు మాత్రమే యూజువల్గా పరిగణలోకి తీసుకున్నా కూడా అక్కడ కూడా చూసుకుంటే 132,000 రాష్ట్ర విభజన అప్పుడు మనకు అప్పులుంటే, రాష్ట్ర విభజన నుంచి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే మే 2019 నాటికి 331,000 కోట్లకు పెరిగింది. అంటే 20.17% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే, మన హయాంలో అదే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్కు మన హయాంకు ఒకసారి గమనించినట్టయితే పెరుగుదల కేవలం 14.94% మాత్రమే పెరుగుదల కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మరో విషయం ఏమిటంటే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష గత 5 సంవత్సరాల అధ్యక్ష కేంద్ర ఆర్థిక సంఘం సూచించిన పరిమితిని అధ్యక్ష మించి చేసిన అప్పుడు, ఇది కూడా మనం ఏందంటారా, ఇది కూడా ఈ గిట్టని వాళ్ళందరూ కూడా విపరీతంగా ఆయన అప్పులు చేస్తా ఉన్నాడు, విపరీతంగా తీసుకొచ్చేస్తున్నాడు, విపరీతంగా అది తీసుకొస్తున్నాడు, ఇది తీసుకొస్తున్నాడు, ఇది చెప్పడం లేదు, అది చెప్పడం లేదు, ఇష్టం వచ్చినట్టుగా మన మీద ఆరోపణలు చేసేవాళ్ళు మాట్లాడుతాడు. అయ్యనాడు ఒకడు, ఆంధ్రజ్యోతి ఒకడు, ఆ TB5 ఒకడు, ఆ చంద్రబాబు నాయుడు ఒకడు, వీళ్ళకి కాక సొగం తెలిసి సొగం తెలియని కొంతమంది ఆయన అనుంగ బ్యాచ్ ఇదంతా కూడా ఈ కౌరవ సైన్యంలో భాగస్థులుగా ఈయనంతా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. అధ్యక్ష, ఇక్కడ గమనించినట్లయితే అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అధ్యక్ష 2014-19 మధ్య కేంద్ర ఆర్థిక సంఘం అధ్యక్ష పరిమితులకు మించి చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 28,457 కోట్లు కనిపిస్తూ ఉన్నాయి. అధ్యక్ష, మీరు గమనించినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు, ఫిజికల్ డెఫిసిట్ అస్ అ పర్సంటేజ్ ఆఫ్ GSDP అంటే వాళ్ళు ఎంత పర్సంటేజ్ బారో చేసినారు అని, ఫిజికల్ డెఫిసిట్ యాజ్ రికమెండెడ్ బై ఫైనాన్స్ కమిషన్ అంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏమిటి అని, ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్మిటెడ్ బై రికమెండేషన్స్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం వాట్ ఈస్ ద పర్మిటెడ్ నెంబర్ అని చెప్పి, చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిటెడ్ నెంబరు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డెట్టు గమనించినట్టయితే ప్రతి సంవత్సరము ఎక్సెస్సే, ఆ ఎక్సెస్ కాస్త ఆ 5 సంవత్సరాల పీరియడ్ 2014-2018 దాకా గమనిస్తే ప్రతి సంవత్సరం ఆ ఎక్సెస్ ఓవర్ బారోయింగ్ కింద ట్రాన్స్లేట్ అయ్యి, ఆ ఓవర్ బారోయింగ్ 28,457 కోట్ల రూపాయలు ఆయన పీరియడ్లో 5 సంవత్సరాలలో ఓవర్ బారోయింగ్ చేస్తే ఫిజికల్ డెఫిసిట్ నామ్స్కు కన్నా చెప్పిన సిఫార్సుల కన్నా ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ఫిజికల్ డెఫిసిట్ నామ్స్ ప్రకారం చేయాల్సిన దానికన్నా కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తే, ఫిజికల్ బారోయింగ్ లిమిట్స్ కన్నా ఎక్కువగా బారో చేస్తే 28,457 కోట్లు వాళ్ళు బారో చేస్తే, మన హయాంలో అధ్యక్ష ఆ ఫిజికల్ డెఫిసిట్ రికమెండేషన్స్కు మనం ఫిజికల్ డెఫిసిట్ పరంగా మనం బారో చేసిన అమౌంట్, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ 5 సంవత్సరాలలో 366 కోట్లు మనకు రికమెండేషన్ చేసిన దానికన్నా తక్కువ బారో చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.
మరి వాస్తవాలు ఇదైతే అధ్యక్ష, ఎప్పుడు చూసినా ఏం చూసినా కానీ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడము, మోస అబద్ధాలు చెప్పడము, అబద్ధాలను నమ్మించాలని ప్రయత్నం చేయడము ఇదే పనిగా పెట్టుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక డేటా కూడా గమనించండి అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష వాళ్ళు చేసిన మొత్తం అప్పును వారి స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపితో ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, జిఎస్డిపి అంటే టోటల్ అవుట్ టోటల్గా వాళ్ళు తీసుకొచ్చిన అప్పు, వాళ్ళు రాకమునుపు 153,000 కోట్లు వాళ్ళు రాకమునుపు వచ్చి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ 5 ఏళ్ల పీరియడ్లో వాళ్ళు 412,000 కోట్లకు దాన్ని తీసుకొని పోయినారు అధ్యక్ష. అంటే వాళ్ళ 5 ఏళ్ల పీరియడ్లో వాళ్ళు తీసుకొచ్చిన డెట్ 258,941 కోట్లు వాళ్ళు డెట్గా వాళ్ళు తీసుకొచ్చినారు అధ్యక్ష. అదే 5 సంవత్సరాలకు సంబంధించి క్యూములేటివ్ జిఎస్డిపి అంటే ప్రతి సంవత్సరం జిఎస్డిపి 200,000 కోట్లు ఉంటుంది, ఆ 100,000 కోట్ల మీద నువ్వు ఇంత పర్సెంటేజ్ 3%, 3.5%, 4% పరిస్థితిని బట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ప్రకారం మీరు అప్పు తెచ్చుకునే మీకు వెసులుబాటు ఉంటుంది. ఆ జిఎస్డిపి నెంబర్స్ ఆ 5 సంవత్సరాలకు కూడా కలిపితే, క్యూములేటివ్గా కలిపితే 34,73,475 కోట్ల రూపాయలు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పు 258,941 కోట్లు అయితే 7.5% ఆయన చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపి మీద క్యూములేటివ్ జిఎస్డిపి మీద ఆయన క్యూములేటివ్గా ఆయన తీసుకొచ్చిన అప్పుల పర్సంటేజ్. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఆ 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ జీడిపి మీద వాళ్ళు తీసుకొచ్చిన అప్పులు కాస్త అప్పులు ఎంత అని గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్ 3.6% ఉంటే స్టేట్ గవర్నమెంట్ బారోయింగ్ 7.5% కింద చూపిస్తారు. 7.5% అయితే మన హయాంలోకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అయితేనేమి, రకరకాల కారణాలు అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్స్ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్టే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ అప్పుల పర్సంటేజ్ 6.5% ఆఫ్ దేర్ జీడిపి. జీడిపి 5 సంవత్సరాల జీడిపి నెంబర్స్ క్యూములేటివ్లో వాళ్ళు బారో చేసింది 6.5% అయితే, మనం బారో చేసింది ఓన్లీ 5.2% ఆఫ్ ఆర్జిఎస్పి 5 ఇయర్స్ క్యూములేటివ్.